చెప్పాను, యుద్ధం అనేది లేదు. ఎందుకు లేదు అంటే 19లోనే యుద్ధం అయిపోయింది. 19లోనే యుద్ధం అయిపోయి చల్లాచెదురు అయిపోయిన ఆ తెలుగుదేశం మూకలు ఏమన్నా ఉంటే, క్షతగాత్రులు కావచ్చు, వాళ్ళు కోలుకొని కట్లు కట్టుకొని కొంతమంది ఉంటే, వాళ్ళు కూడా టసిపోయి మాకు ఓపిక లేదంటే దత్తత తీసుకున్నాము. దత్తపుత్రుడిని దగ్గర పెట్టుకొని ఆయన భుజం మీద చేతులు ఇచ్చి ఆ భరోసా చూపించి తన వాళ్ళందరినీ మళ్ళీ కూడగట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు బాబు. ఇటువైపు జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తను అమలు చేస్తున్న పథకాల ద్వారా అయితే ఏమి, ప్రణాళికలు అయితే ఏమి, సంక్షేమం అభివృద్ధి ఎట్లుంటుంది రియల్గా స్టేట్ మొత్తం అమలు చేస్తే, ఓ స్టేట్ ఏ రకంగా తయారవుతుంది అనేది రాష్ట్రం ముఖ చిత్రమే మొత్తంగా మార్చిన జగన్మోహన్ రెడ్డి గారి పాలన. దానికి పూర్తిగా 100కు 100% జనం బ్లెస్సింగ్స్, ప్రజల బ్లెస్సింగ్స్, ఆశీస్సులు ఉన్న నేపథ్యంలో ఇక యుద్ధం ఎక్కడుంది, యుద్ధానికి అవతల ఎవరున్నారు, ఉండాలని మేము కోరుకుంటున్నాం. అది ధర్మయుద్ధం అయితే బాగుంటుంది అనుకుంటున్నాం. కానీ ఈ మూకలు ఎవరైతే తప్పించుకొని ఆడాయడం ఉన్నాయో, గెరిల్లా దీనిలాగా వచ్చి సూదులతోనో మారీచుల యుద్ధమో చేసే ప్రయత్నమో చేయడం తప్ప రియల్ యుద్ధానికి వస్తున్న వాళ్ళు ఎవరున్నారు, యుద్ధం ఉన్నారనేది ఆయన అనుకుంటే అప్పటి నుంచే ఉత్తర కుమార ప్రకల్పాలు అప్పటి నుంచే చెప్తున్నారు. ఆయనకైనా కళ్ళలో ఊహించుకోవచ్చు, ఇంకోటి ఏదో చేసి, కానీ యుద్ధానికి అక్కడ ఎవరు లేడు, పోరాడడానికి లేరు, ఉండాలని మేము కోరుకుంటున్నాం. అది కనిపించట్లా, ప్లస్ అతనివన్నీ పలవరింతలంటాం కదా, అది పగటిపూట కావచ్చు, అర్ధరాత్రి పూట నిద్రలో వచ్చినవి కావచ్చు, అసలు వాళ్ళ పార్టీకి సంబంధించి ఇతని రోల్ ఎందుకు కూడా తెలియట్లా, కొడుకు రోలు, ఎందుకంటే తండ్రి అరెస్ట్ అయినప్పటి నుంచి కానీ ఇతను ఢిల్లీలో కూర్చున్నాడు, తల్లి ముందుకు వచ్చారు, మరి ఆమెనే బయట తిరుగుతున్నారు, ఈయన తెర వెనక్కి వెళ్ళిపోయారు, అసలు ఈయన ఒకడు ఉన్నాడా, నిజంగానే ఆయన వారసుడి కింద ఈయన పెట్టుకుంటున్నాడా, డో రిజెక్టెడ్ బై పబ్లిక్ ఉన్నాడా, లేక రిజెక్ట్ చేశారు కాబట్టి తనను పక్కన పెట్టాడని అందరూ అనుకుంటున్న నేపథ్యంలో ఈయన వచ్చి యుద్ధం మొదలైందంటే ముందు అంతర్గతంగా వాళ్ళ దాంట్లో వాళ్ళు తేల్చుకోవాల్సిన ఇంత స్థానం ఏందో, కాబట్టి దానికి అర్థం లేదు. అందుకే అతను కూడా నేను ఏదో గట్టిగన్నట్టయితే నాకు కనిపించలే, చాలా మీక్గా మాట్లాడాడు తప్ప ఆ వాయిస్లో బలం కూడా గట్టిగా లేదు. Do subscribe Saksham Vizag, watch, like, share and comment. Thank you.